నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ శోభా కిచెన్ అండ్ టైలరింగ్. నేను మీ శోభ. ఈరోజు స్పెషల్ సేమియా చక్కెర పొంగల్ అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా తొందరగా కూడా అయిపోతుంది. ఇప్పుడిప్పుడే వంటలు నేర్చుకునే వాళ్ళకి నా వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఇక్కడ నేను 1/4 కప్పు సేమియా తీసుకున్నానండి. 1/4 కప్పు సేమియాకి 1/4 కప్పు పెసరపప్పు తీసుకోవాలి. ఈ రెండు కలుపుకుంటే మనకి 1 కప్పు వస్తాయన్నమాట. ఈ రెండు మెజర్మెంట్ కప్పులు ఒకే సైజు అన్నమాట. ఇప్పుడు 1/4 కప్పు పెసరపప్పు నేను ముందుగానే నానబెట్టి పెట్టేశాను. మనకి తొందరగా ఉడుకుతుంది అనమాట. నానబెట్టేసుకుంటే, నానబెట్టకపోతే తొందరగా ఉడకదండి. అందుకే 1-20 నిమిషాల ముందే నానబెట్టి పెట్టేశాను. ఈ సేమియా కోసమని పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని పెద్ద సైజు గ్లాస్ ఉంటుంది కదా, దాంతో 1-2 గ్లాసులంతా వాటర్ వేసుకోవాలి. మనకి లూజ్గా ఉడకాలన్నమాట. కొద్దిగా వాటర్ పెట్టుకుంటే సేమియా మెత్తబడిపోతుంది. మరొక పొయ్యి మీద పెసరపప్పు పెట్టి ఉడికించుకోవాలి, మెత్తగా ఉడకాలన్నమాట. ఇప్పుడు ఎసరు మరుగుతున్నప్పుడు సేమియా వేసుకొని స్టవ్ మీడియంలో ఉంచి ఉడికించుకోవాలి. సేమియా వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని స్టవ్ మీడియంలో ఉంచి ఉడికించుకోవాలండి. మనకి సేమియాకి పెద్దగా టైం ఏం పట్టదు, 1-5 నిమిషాలు అయితే ఉడికిపోతుంది అనమాట. మనకు ఒకటి తీసుకొని చూస్తే 2 ముక్కలు కావాలి, కానీ గట్టిగానే ఉండాలి, మరీ మెత్తగా ఉడికించకూడదండి. అలాగే వాటర్ కూడా ఎక్కువగా పెట్టుకోవాలి, మనకి ఇలా లూజ్గా ఉండాలన్నమాట. వాటర్ కొంచెమే పెట్టినట్టయితే మెత్తబడిపోతుంది సేమియా. ఇలా సేమియా ఉడికించుకొని ఒక చిల్ల గిన్నెలోకి వంపేసుకోవాలి. మామూలుగా మూత పెట్టి వంపినట్టయితే కొద్దిగా వాటర్ ఉండిపోతాయి, అందుకనే ఇలా చిల్లల గిన్నెలోకి వంపేసి పక్కన పెట్టేసుకుందాము. ఈ సేమియా పక్కన పెట్టేసుకొని పప్పు ఉడికిందేమో చూద్దామండి. పప్పు 7-8 నిమిషాల పాటు టైం పడుతుంది. మనకి ఈ పప్పు కూడా మెత్తగా ఉడకాలన్నమాట. పప్పు కూడా మెత్తగా ఉడికిపోయిందండి. వాటర్ కూడా పెద్దగా ఏం లేవు, కొద్దిగే ఉన్నాయి, పర్లేదు, ఉంచేసుకోవచ్చు. ఇప్పుడు పప్పు పక్కన పెట్టేసి మరొక బాండి పొయ్యి మీద పెట్టేసుకోవాలి. దీంట్లోకి 1 టీ స్పూన్ దాకా నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి ఇష్టపడే వాళ్ళు ఇంకా కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా 2 కొబ్బరి ముక్కలు వేసి వేయించుకుంటున్నాను. మీకు 2 కొబ్బరి ఇష్టం లేకపోతే జీడిపప్పు, కిస్మిసే వేసుకోవచ్చు అండి. 2 కొబ్బరి టేస్ట్ బాగుంటుంది. ఇలా 2 కొబ్బరి ఒక 10-15 సెకండ్ల పాటు వేయించిన తర్వాత జీడిపప్పులు వేసి వేయించుకోవాలి. జీడిపప్పులు కూడా కొద్దిగా కలర్ వచ్చిన తర్వాత కిస్మిస్ వేసుకోవచ్చు. ఇక్కడ నేను కిస్మిస్ వేయట్లేదండి. ఇలా కొంచెం కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టాం కదా, ఆ పెసరపప్పు ఇందులోకి వేసేయండి. నెయ్యిలోకి వేసుకొని ఒకసారి మొత్తం కలిసేటట్టుగా కలపండి, లేదంటే కిస్మిస్లు ఈ జీడిపప్పులు నల్లబడిపోతాయి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి 1/4 కప్పు దాకా చక్కెర వేస్తున్నాను. 1/4 కప్పు అయితే కరెక్ట్గా సరిపోతుంది. స్వీట్ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఇంకొక 2 టీ స్పూన్లు ఎక్కువగా వేసుకోవచ్చు. చప్పగా కావాలనుకుంటే 1-2 టీ స్పూన్లు తగ్గించి వేసుకోవచ్చు. నేను 1/4 కప్పు వేసాను అనమాట. 1-2 కానీ 3 కానీ ఇలాచీలు పొడి చేసుకొని వేసుకోవాలి. ఇలాచి పొడి వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మనం ముందుగా ఉడికించిన సేమియా ఇందులోకి వేసేసుకొని మొత్తం బాగా కలిసేటట్టుగా కలపండి. ఈ సేమియా పెసరపప్పు మొత్తం బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. స్టవ్ అలాగే సిమ్లో ఉంచండి, స్టవ్ హైలో పెట్టకూడదు. స్టవ్ ఇలా సిమ్లో ఉంచుకొని ఇలా మొత్తం బాగా కలిసేటట్టుగా కలుపుకున్న తర్వాత 1-2 నిమిషాలు కానీ 3 నిమిషాలు కానీ ఉడకనివ్వండి. మరీ ఎక్కువసేపు ఏం టైం పట్టదండి. 1-2-3 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. మనకు కొద్దిగా లూజ్గానే ఉండాలి, చల్లబడ్డ తర్వాత కొద్దిగా గట్టిపడుతుంది. చూసారు కదండి, ఇక్కడ నేను 1-3 నిమిషాల పాటు ఉడికించాను స్టవ్ సిమ్లో ఉంచుకొని. మనకు ఇలా ఉండాలన్నమాట. ఇంకా చల్లబడ్డ తర్వాత కొద్దిగా గట్టిపడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆపేయండి. నెయ్యి ఇష్టపడే వాళ్ళు 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకొని స్టవ్ ఆపేసుకోవచ్చు. స్టవ్ ఆపేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే సేమియా చక్కెర పొంగలి రెడీ అయిపోయిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కిందనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కగలరు. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తానండి. బాయ్.